ఈరోజు సూపర్ రెసిపీ అదేంటంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్టీ మటన్ బిర్యానీ తయారు చేద్దాం సరేనా ఇప్పుడు మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మనకి మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ముందుగా 1 కేజీ మటన్ తీసుకోవాలండి దీన్ని నేను బాగా వాష్ చేసి పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను 1 కేజీ మటన్ మనం 1 కేజీ మటన్కి 1 కేజీ బియ్యం తీసుకోవాలండి నేను ఈ కప్పు తోటి 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి 2 కప్పుల బియ్యం మనం ముందుగానే 1 గంట ముందు కడిగేసి నానబెట్టుకోవాలి బియ్యం బిర్యానీకి కావాల్సిన మసాలా అండి చక్క లవంగాలు 3 గ్రీన్ ఇలాచి అండి ఒకటేమో పెద్ద ఇలాచి స్టార్ పువ్వు అనాస పువ్వు జీడిపప్పు 2 బిర్యానీ ఆకులండి కొద్దిగా షాజీరా కొత్తిమీర 4 పచ్చిమిర్చి కొంచెం పుదీనా 2 ఉల్లిపాయలు 1 టమాటా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1/2 టీ స్పూన్ గరం మసాలా 2 స్పూన్లు ధనియా పౌడర్ 1 చిన్న కప్పు పెరుగు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే 2 టేబుల్ స్పూన్ నూనె కూడా తీసుకోవాలండి అలాగే 1 టీ స్పూన్ కారం తీసుకోవాలండి టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి కారం ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువగా స్పైసీ లేకుండా ఉంటుంది 1 టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత పసుపు నేనైతే ఇక్కడ మటన్ మసాలా తీసుకున్నానండి 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకున్నానండి మటన్ బిర్యానీ మసాలా ఇది చాలా బాగుంటుంది 2 కప్పులు బియ్యం తీసుకున్నాము దీంతోటి దీనికి మనము 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అంతా కట్ చేసి పెట్టుకున్నామండి మటన్ కూడా రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము 2 స్పూన్లు ఆయిల్ అండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత చక్క వేసుకోవాలి మనం తర్వాత యాలక్కాయలు కూడా వేసుకోవాలి లవంగాలు ఇది పువ్వు ఉంది కదండి అనాస పువ్వు ఇది సగం మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే 1 కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి సగమే తీసుకోవాలి మనం ఈ పెద్ద యాలక్కాయ కూడా కొద్దిగా చూసారా నేను కొద్దిగా దంచేసి వేస్తున్నానండి స్టార్ పువ్వు కూడా వేసేసాను అనాస పువ్వు కూడా కొద్దిగా సగం మాత్రమే వేసాను తర్వాత జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆగండి అలాగే షాజీరా కూడా వేసేసాము చూసారా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది మనం ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఇప్పుడు మనం దీనికి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నామండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుతుంది నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను మటన్కి సరిపడగా అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి కొద్దిగా మూత పెడితే తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేసిందండి బాగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి మనం 1 కేజీ మటనే తీసుకున్నాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఎక్కువగా మసాలా కాకుండా చాలా బాగుంటుంది
అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేద్దామండి. టమాటా బాగా ఫ్రై అవ్వాలండి మనకి, బాగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలండి కారము, అర కేజీ కాబట్టి టీ స్పూన్ కారము, రెండు టీ స్పూన్లు ధనియాల పౌడర్, రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నామండి. ఒక అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. ఇదంతా బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే మసాలా ఎక్కువ ఉండదు, స్పైసీ ఉండదు, చాలా టేస్టీగా నీట్గా వస్తుందండి బిర్యానీ. మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకున్నాం. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక చిన్న కప్పు పెరుగు అండి. పెరుగు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ఇప్పుడు మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూను. మొత్తం అంతా ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనము బిర్యానీ మసాలా, మటన్ మసాలా, పెరుగు యాడ్ చేసిన తర్వాత వేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మన హోటల్లో కంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ, చాలా నీట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో మటన్ యాడ్ చేసుకుందాము. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందామండి. ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని కొద్దిగా చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేద్దాము. ఇందులోనే వాటర్ వస్తుందండి. ముందుగా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, మనం మటన్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఒక 15 నిమిషాల పాటు ఇలాగ సన్న మంట మీద వదిలేయాలండి, వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టేసుకొని. ఇలాగైతేనే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. మటన్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు పెరుగు యాడ్ చేసాం కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మగ్గిపోతుంది, మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనము బియ్యం యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను 15 నిమిషాలు దీన్ని ఇలాగే సన్న మంట మీద స్లోగా వదిలేశాను. ఇప్పుడు చూడండి, మటన్ బాగా మగ్గిపోయింది. చూసారా, వాటర్ వేయకుండానే మొత్తం బాగా ఉడికిపోయిందండి మటన్. మటన్ ఉడికిందో లేదో మనం తెలుసుకోవాలంటే ఒక చాకు తీసుకొని ఇలాగ ప్రెస్ చేయండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది మటన్ అది నీట్గా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించిందండి, నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా మరగాలండి నీళ్ళు. మరిగిన తర్వాత మనం బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, నీళ్ళు బాగా మరిగిపోయినాయి. మనం ఇందులో రైస్ యాడ్ చేసుకుందామండి. ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మనం పైన కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. చాలా టేస్టీ ఉంటుంది. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. నాకు ఆకలి కూడా వేస్తుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇందులో కర్రీ కూడా అవసరం లేదండి, చాలా బాగా వస్తుంది టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది.
చూసారా అరకేజీకి అరకేజీ మటన్ వేసుకుంటే క్వాంటిటీ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూడండి ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా కొద్దిగా వాటర్ ఉందండి, సన్న మంట మీద పెట్టుకోవాలి, ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా. ఒక 2 నిమిషాలు సన్న మంట మీద పెట్టుకుందాం. చూడండి 2 నిమిషాలు అయిపోయింది చూసారా, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో బిర్యానీ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పెట్టుకుందామండి. ఫైనల్గా మన ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. గిన్నె తీసుకొని ఇందులోకి సర్వ్ చేసుకుందాం బిర్యానీ. దీన్ని కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా కొద్దిగా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందామండి. ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఈజీగా చేసుకునే మటన్ బిర్యానీ, హోటల్ కంటే చాలా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేయండి. మీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ